దినోత్సవం సందర్భంగా తాండూరులో మేడే వేడుకలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో, అలాగే బస్ స్టేషన్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిత్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులతో కలిసి ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని పెద్ద పోరాటం చేశారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కుట్రలతో నిర్వీర్యం చేసి యూనియన్లు ఉండకుండా చేసిందని అన్నారు. నిజాం రజకార్లను తలపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పోరాటాలను నిర్వీర్యం చేసిందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు శ్రీరంగ నీతులు వల్లించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బయటకు చెప్పుకుంటూనే లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకున్నాయని అన్నారు. మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికులే పని గంటలు తగ్గించాలని, తమకు కూడా విశ్రాంతి కావాలని 1986లోనే సంఘటితంగా పోరాటం చేశారని, వారి రక్తంతో తడిసిన ఎర్రజెండాను ప్రతిరోజు మనం గౌరవించుకుంటామని, మేడే అనేది కార్మికుల పండగని ప్రపంచమంతటా కూడా ఈ జెండా ఎగురుతుందని తెలిపారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు చేసినా కార్మికుల పరిస్థితి నేటికి దుర్భరంగా ఉందని, ఉన్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు నిసిగ్గుగా కార్మికులతో పని చేయించుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని అన్నారు. చాలీ చాలని జీతాలతో మున్సిపల్ కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస వేతనం ఇవ్వాలని, ఇంతకుముందు వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మాలని కుట్ర పన్నుతోందని, కార్మికులంతా సంఘటితంగా ఉండాలని, 30 ఏళ్లుగా ఏఐటీయూసీ కార్మిక సంఘం పట్ల ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంత్ వంశీ గారు, వెంకటేష్, సురేష్ సింగ్, దస్తప్ప గోపాల్, అశోక్, నరసింహులు, లక్ష్మణ్, బాబు, సుదర్శన్, మహిళ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా చరిత్రను తమ అంగీకరించి ప్రజల్లో విషగిజాలను నీటి హిందూ ముస్లిం గొడవలు సృష్టించి ఈ దేశ ప్రజల దృష్టిని అంతా కూడా మళ్లించి ఈ దేశాన్ని దోచిపెట్టాలని ఒక కుట్ర జరుగుతున్నది. ఈ విషయాన్ని మనం అందరం గ్రహించడమే కాకుండా తోటి వాళ్ళకి అందరికీ తెలియజెప్పాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే స్వాతంత్ర పోరాట యోధులు అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారో, ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులన్నీ ఈ రోజు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ రైతాంగాన్ని, ఈ దేశ కార్మిక వర్గాన్ని, ఈ దేశ మధ్యతరగతి వర్గాల ప్రజల్ని, ఈ దేశం లోపల ఉద్యోగాలు దొరకని ప్రజలందరినీ కూడా మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మరింత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉన్నది. మరింత ఐక్యంగా వడ్డీతో సహా వసూలు చేసుకుంటారు, లేకపోతే అనుకున్న ఇల్లు భూమిలో జప్తు చేస్తారు. కానీ పెద్దోళ్ళు మాత్రం మొత్తం వాళ్ళకందరికీ మాఫీ చేసేస్తారు. ఇటువంటి ప్రభుత్వం ఒక అన్యాయమైన ప్రభుత్వం. ఏ అన్యాయాలకైతే వ్యతిరేకంగా ఎర్రజెండ నిలబడి పోరాటం చేసుకుంటూ వచ్చిందో, ప్రాణ త్యాగాలు చేసుకుంటూ వచ్చిందో, ఈ రోజు అదే అన్యాయం రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి కారణం ఏమంటే ఈ దేశ ప్రజలందరినీ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటని చెప్పేసి వీళ్ళ మీద వీళ్ళకి డబ్బులు పెట్టేస్తే రాముని పేరుతోని, అల్లా పేరుతోని ఓట్లు అడిగేసి రాజకీయాలు తీసుకొచ్చేసి అందరి లోపల మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లింలు అంటే లేకపోతే కాశ్మీర్లు అంటే ఏదో ఒకటి రెచ్చగొట్టేసి చరిత్రను మొత్తం వక్రీకరించి కుట్ర పన్నుతున్నారు. మనం కూడా అదే విధంగా సంఘటితంగా ఉండి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి, మనం ఏ మాత్రం కూడా ఎవరికి భయపడే అవసరం లేదని చెప్పేసి, కార్మికులు ఎంత ఐక్యంగా ఉంటే మనకి ఎవరు కూడా మన హక్కులు కూడా అంతే తొందరగా సాధించుకుంటామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి, కార్మికులంతా ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి, ఏ ఒక్కరికి భయపడే అవసరం లేదు. ఏఐటీయూసీ జెండా ఎవరికి లొంగేది కాదు,
భయపడేది కాదు. చనిపోయినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా కార్మికుల కర్షకుల పక్షాన నిలబడతామని చెప్పి నిస్వార్థంగా ఏ పదవుల కోసం ఆశించి, లేకపోతే ఇంకేదన్నా డబ్బుకు ఆశించి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.